నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఓయుకు సంబంధించి ఫిఫ్త్ సెమిస్టర్ ఇంగ్లీష్లోని సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ యొక్క కంటెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సిలబస్లో ఉన్నటువంటి ప్రోజ్ కావచ్చు, పోయిట్రీ కావచ్చు, క్రిటికల్ రీడింగ్ కావచ్చు, సమ్మరీలకు సంబంధించి అబౌట్ ది ఆథర్ ఎట్లా గుర్తించాలి, ఎట్లా రాయాలి, సమ్మరీని ఎట్లా రాయాలి, మనము క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లను ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ప్రతి లెసన్ లో ఏముంది అసలు థీము, మీకు తెలుగులో తెలిస్తేనంటే ఈజీగా రాయగలుగుతారు కదా. సో అన్నిటినీ ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా మీకు ఒక ఫ్రెండ్ చెప్పినట్లు ఎట్లా ఉంటుందో, మీరు బస్సులో వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, హెడ్సెట్ పెట్టుకుని వెళ్ళినా సరే దండు వెంకటరాములు క్లాసులు విన్నారంటే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు డ్యామ్ షూర్గా. సో ప్రతిదీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ వీడియోని వన్ డే బ్యాటింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందులో మీ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబి, ఏ కాలేజ్ అయినా సరే మీకు ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటి దాని గురించి లెసన్లు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, పార్ట్ ఏ గాను మరియు పార్ట్ బి గాను క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇందులో పార్ట్ ఏలో ఒక 7 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 7 క్వశ్చన్స్ ఈ పార్ట్ ఏలో ఉంటాయి. అట్లాగే ఈ 5th, 9th, 10th, 11th అనేటటువంటి పార్ట్ బిలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ ఆప్షన్తో ఉంటాయన్నమాట. ఆర్ ఆప్షన్తో ఉండి ఒక క్వశ్చన్కి 15 మార్కులు కాబట్టి 4 క్వశ్చన్లకు 60 మార్కులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్కి 4 మార్కులకు గాను 5 క్వశ్చన్లు రాయాలి కాబట్టి 20 మార్కులు వస్తాయి. టోటల్గా 80 మార్కులు, 3 గంటల టైం డ్యూరేషన్ ఉంటుంది. ఓయుకు సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీడబ్ల్యూ, బీఎస్సీ ప్రతి ఒక్కరికి పేపర్ అనేటటువంటిది ఇట్లాగే రావడం జరుగుతుంది. ఇప్పుడు సిలబస్ చూసి అందులో ఏమొస్తాయి, ఎట్లా గుర్తించాలి ప్రతిది కూడా చూద్దాం. చూడండి, ద ఫస్ట్ లెసన్ లోటస్ విచ్ వాజ్ రిటర్న్ బై తోరు దత్ అనేటటువంటి ఇండియన్ రచయిత్రి రచించడం జరిగింది. నేను మళ్ళీ ఒక్కొక్క లెసన్ చెప్తాను. అట్లాగే సాలిట్యూడ్కు సంబంధించి హెన్రీ డేవిడ్ తోరు గారు రచించడం జరిగింది. ఇది ఫస్ట్ యూనిట్కు సంబంధించినటువంటివి. ఇక్కడ క్రిటికల్ రీడింగ్ సిఆర్ ఏదైతే ఉందో అది ఆఫ్ స్టడీస్ సార్ ఫ్రాన్సిస్ బెకన్ గారు రాయడం జరిగింది. మూడు వాక్యాల్లో గుర్తుపెట్టుకోండి, ది లోటస్ ఒక కమలం పువ్వు గురించి, ఒక చెరువు గురించి, ఒక బుక్ గురించి ఫస్ట్ యూనిట్. సింపుల్, లోటస్ ఒక కమలం పువ్వు గురించి ఉంటుంది, సాలిట్యూడ్ ఒక చెరువు కాడు ఉన్నటువంటి మనిషి గురించి ఉంటుంది, మూడోది ఆఫ్ స్టడీస్ ఒక బుక్ గురించి ఉంటుంది అనమాట, బుక్స్ గురించి, అధ్యయనాల గురించి ఉంటుంది. ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ ఎట్లుండాలి, ద చిమ్నీ స్వీపర్ విలియం బ్లేక్ గారు రాసినటువంటిది. అట్లాగే పోస్ట్ మాస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటిది. క్రిటికల్ రీడింగ్ కు సంబంధించి మళ్ళీ యాంటీ ఏ ఉమెన్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ మొదటి దాంట్లో ఏముంది, ఒక కమలం పువ్వు ఉంది, ఒక చెరువు ఉంది, ఒక మనిషి ఉన్నాడు ఈ చెరువు దగ్గర, ఒక రీసెర్చ్ ఉంది. సెకండ్ యూనిట్ లో ఏముంది, ఒక పొగ గొట్టం ఉంది అంటే చిమ్నీ ఉంది, రెండోది ఒక లెటర్ ఉంది, మూడవది ఒక ఆడ మనిషి ఉంది అనమాట ఉమెన్ కు సంబంధించి. ఇది సెకండ్ యూనిట్. మీకు తీరిక గుర్తుండడానికి ఇట్లా చెప్తున్నాను కీవర్డ్స్ గా. ఇక్కడ థర్డ్ యూనిట్ చూడండి, బరీ మీ ఇండియా ఫ్రీలాండ్ అనేటటువంటిది. అట్లాగే ఓమి జహంగీర్ బాబా అనేటటువంటిది. మరియు క్రిటికల్ రీడింగ్ న్యాలెడ్ ఇట్స్ ఓన్ అండ్ అనేటటువంటిది. యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, సమాధి బరీ మీ ఇన్ ఫ్రీలాండ్ అనేటటువంటిది సమాధి ఉంది, ఓమి జహంగీర్ బాబా సైంటిస్ట్ ఉన్నాడు, ఒక బుక్ ఉంది అనమాట. ఇది ఈ లెసన్లకు సంబంధించి. ఇక్కడ కింద ఉన్నాయి అనేటివి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనమాట. లాంగ్వేజ్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటివి మూడు యూనిట్ల నుంచి ఇవ్వడం జరిగింది. ఈ మూడు యూనిట్ల నుంచి వచ్చేటటువంటి ప్రతిది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఈ షార్ట్ క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి వస్తాయన్నమాట, ఎల్డీ నుంచి. మరియు ఒక క్వశ్చన్ 7th క్వశ్చన్ క్రిటికల్ రీడింగ్ వస్తే రావచ్చు, గ్యారంటీ ఇవ్వలేను. కానీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ లో ఏమేమి వస్తాయి, ఒక్కొక్క బిట్ ఒక్కొక్క క్వశ్చన్ ఏమేమి వస్తాయి అంటే, ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేటటువంటిది ఫస్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఎస్ఏ రైటింగ్ అనేటటువంటి టాపిక్ మీద వచ్చే అవకాశం ఉంది. థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుంది, వాట్స్ ఆప్షన్ కన్ఫ్యూజ్డ్ అనేటటువంటి టాపిక్ మీద వచ్చే అవకాశం ఉంది. ఫోర్త్ క్వశ్చన్ ఏముంది, రిజ్యూమ్ రైటింగ్ మీద వచ్చే అవకాశం ఉంది. ఫిఫ్త్ది ఫార్మల్ మరియు ఇన్ఫార్మల్ కు సంబంధించినటువంటిది. సిక్స్త్ది ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఈ ఇందులో
క్వశ్చన్ అటు ఇటు అయినా రావచ్చు కానీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచే పార్ట్ ఏ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఏవైనా 5 రాయాలి, 5 రాస్తే ఒక్కొక్క దానికి 4 మార్కులు అంటాయి, మనకు 20 మార్కులు వస్తాయి. సో 7 ఉన్నాయి కదా, మీరు 5 నేర్చుకునే విధంగా మీకు ట్రిక్స్ అండ్ ట్రిప్స్ చెప్తా, పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తా. ఇక్కడ సెక్షన్ బి అనేటటువంటిది మొత్తం మనకు 3 యూనిట్లు, అబ్బా 3 యూనిట్లు ఉన్నాయి. 3 యూనిట్ల ప్రోజ్ ఒకటి ఉంటుంది, పోయట్రీ ఒకటి ఉంటుంది. ఆ పోయట్రీ క్వశ్చన్ ఒకటి, ప్రోజ్ క్వశ్చన్ ఒకటి, ఈ రెండు క్వశ్చన్లు ఆ ఏ బి అనేటటువంటి 6 ఆప్షన్ తో వస్తాయి. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఏదైతే లోటస్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ గాను, సాలిట్యూడ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ గాను వస్తుంది. సెకండ్ 9th క్వశ్చన్ అనేటటువంటి సెకండ్ యూనిట్ నుంచి ద చిమ్నీ స్వీపర్ అనేటటువంటిది ఏ క్వశ్చన్ గాను, ద పోస్ట్ మాస్టర్ అనేటటువంటిది బి క్వశ్చన్ గాను రావడం జరుగుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ అనేటటువంటిది 3rd యూనిట్ నుంచి బరీమీ ఇన్ ఫిన్లాండ్ అనేటటువంటిది ఏ క్వశ్చన్ గాను, హోమీ జహంగీర్ బాబా అనేటటువంటిది బి క్వశ్చన్ గాను రావడం జరుగుతుంది. ఇక 11th క్వశ్చన్ అనేటటువంటిది క్రిటికల్ రీడింగ్ కు సంబంధించినటువంటిది రావడం జరుగుతుంది. అందులో ఏముంది, ఆఫ్ స్టడీస్ గురించి ఒకటి ఉంది, యాంటీ ఏ ఉమెన్ అనేటటువంటిది ఉంది, నాలెడ్జ్ ఇట్స్ ఓన్ అనేటటువంటిది ఉంది. ఇది క్లియర్ క్వశ్చన్లు అని ఇట్లా గుర్తుపట్టగలుగుతారు మీరు. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే క్వశ్చన్ గుర్తుపట్టడం, క్వశ్చన్ గుర్తుపట్టడం అని నేను ఎందుకు పొత్తుకుంటా, నువ్వు క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ ఎట్లయినా వస్తావు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ల యొక్క టాస్క్ ఏంటి, నువ్వు క్వశ్చన్ గుర్తుపట్టడమే ఇంపార్టెంట్, దాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీటన్నిటికి సంబంధించినటువంటిది ఒక్కొక్కటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో సుమారు ఒక 30-40 నిమిషాలు ఉన్నా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే స్కిప్ చేయకుండా జస్ట్ ఇయర్ సెట్ పెట్టుకొని వింటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యే లోపు మీకు సమ్మరీ నోట్ లో ఉంటుంది, ఈజీగా మీరు రాయగలుగుతారు అనమాట. మీ మైండ్ లో ఉంటుంది, మీరు ఓకే ఇది ఇది రాయాలి ఇది ఇది రాయాలని గుర్తుంటుంది. సో ద ఫస్ట్ లెసన్ ఏంది, ది లోటస్. లోటస్ అనేటటువంటిది తోరు దత్ గారు రాయడం జరిగింది అనమాట, తోరు దత్ గురించి రాయడం జరిగింది. సో అబౌట్ ది ఆథర్ కు సంబంధించి, అబౌట్ ది ఆథర్ మరియు సమ్మరీకి సంబంధించినటువంటి టాపిక్లు ఉంటాయి కదా. అబౌట్ ది ఆథర్ చూసినట్లయితే, అబౌట్ ది ఆథర్ లో తోరు దత్ గారు ఒక ఇండియన్ సంబంధించినటువంటి కవయిత్రి అనమాట, మరియు బెంగాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి రచయిత్రి. ఇండియాకు సంబంధించి, బెంగాల్కు సంబంధించి, మరియు ఈమె హిందూ హిందూస్థాన్కు సంబంధించినటువంటి హిందూ పోయట్రీలని రాయడం జరిగింది. ఈమె కేంబ్రిడ్జ్లో చదువుకోవడం జరిగింది, మరియు ఈమె ఫ్రెంచ్లోను బెంగాల్లోను మరియు ఇంగ్లీష్లోను ఈ 3 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు, రాయగలదు, చెప్పగలదు. ఎందుకంటే ఈమె కేంబ్రిడ్జ్లో చదువుకున్నది, మరియు ఫ్రెంచ్లోను బెంగాల్లోను ఇంగ్లీష్లోను రాయగలదు. బెంగాలీలో ట్రాన్స్లేటర్గా కూడా ఈ తోరు దత్ గారు పనిచేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ లెసన్లో, లోటస్ అనేటటువంటి లెసన్లో ఇవే దేని గురించి చెప్తుందంటే, లోటస్ అంటే ఒక కమలం పువ్వుకు సంబంధించినటువంటి ఒక ఇమేజ్. కమలం ఉంది కదా, నార్మల్ చేసినారు అనుకోండి. ఈ కమలం పువ్వు ఎట్లా ఏర్పడ్డది, కమలం పువ్వు ఎట్లా ఏర్పడ్డది అనేటటువంటి దాని మీద అనేక వాదోపవాదాలు జరిగినాయి. మన ఇండియాలో అయినా జరిగినాయి, వేరే వేరే దేశాల్లో జరిగినాయి. అంటే సివిలైజేషన్లో పువ్వులు ఏర్పడి ఉంటాయి. ఇప్పుడు మనిషి ఆర్టిఫిషియల్గా సృష్టించినప్పటికీ పువ్వులు కూడా సివిలైజేషన్లో ఏర్పడి ఉంటాయి. సో ఈ లోటస్ అనేటటువంటి పువ్వు ఎట్లా ఏర్పడ్డ అనేటటువంటి రోమన్కు సంబంధించినటువంటి సిద్ధాంతాల్లో, కథల్లో ఏముంది అనేటటువంటి దాంతో ఈ లోటస్ అనేటటువంటి దాన్ని రాయడం జరిగింది. మరియు ఈమె ఇంకా ఏం రాసింది, ది లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్ మరియు యాన్సెంట్ హిందూస్ అనేటటువంటి బుక్ను కూడా రాయడం జరిగింది. యాన్సెంట్ హిందూస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనేటటువంటి బుక్ను కూడా ఈ తోరు దత్ గారు రాయడం జరిగింది. ఇప్పుడు కమలం పువ్వు లోటస్ ఎట్లా ఏర్పడ్డది అనే దాని గురించి రోమన్లో ఉన్నటువంటి వాటి గురించి చర్చ అనమాట. రోమన్లో కూడా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పినారు. కొందరేమో లిల్లీ వల్ల ఏర్పడ్డదని కొందరు, కొందరు రోజు గొప్పదని కొందరు. ఈ రోజు లిల్లీ పువ్వులు ఎట్లా గొప్పయి అని చూద్దాం. ఇప్పుడు మన దేశంలో వివిధ దేవుళ్ళు ఉన్నట్లు రోమన్లో కూడా కుప్పీడు అనేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన దేనికి సింబల్ అంటే లవ్కి సింబల్. ఇక ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ కి కూడా ఫ్లోరా అనేటటువంటి దేవత ఉందన్నమాట. ఆ ఫ్లోరా దేవత మరియు కుప్పీడు లవ్ దేవుడి మధ్య ఒక కన్వర్జేషన్ నడిచింది. ఆ కన్వర్జేషన్ ఏందబ్బా అంటే,
క్వీన్లిస్ట్ ఫ్లవర్, ఏదైతే రాణి పుష్పము ఎవరు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పువ్వుల్లో శ్రేష్టమైనటువంటి పువ్వు ఏంది అని క్వశ్చన్ జరిగింది. ఆ డిబేట్ లో చాలా విషయాలు లిల్లీ యొక్క గొప్పతనం గురించి వచ్చినాయి. అంటే లిల్లీ వైట్ కలర్ లో ఉండడం, ఫ్రేగ్రెన్స్ ఉండడం, చాలా అందంగా ఉండడం, డిజైన్ కూడా ఉండడం. ఇక కొంతమంది రోజ్ గురించి మాట్లాడారు, రోజ్ యొక్క గొప్పతనం లెగసీ గురించి, రోజ్ యొక్క ఫ్లేవర్ గురించి, రోజ్ యొక్క పుష్పం ఎట్లా అందంగా ఉండడం, మరియు దళసరి పత్రాలుగా పత్రాహితం లాగా ఉండి చూడడానికి పట్టుకోవడానికి మంచి ఉంటుంది అనమాట. సో ఈ లవ్ దేవుడు ఎవరైతే ఉన్నారో అతను ఫ్లోరా దేవత వద్ద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో లిల్లీ రోజ్ గురించి వచ్చింది. కానీ చివరికి ఫ్లోరా అనే ఒక ఆఫర్ ఇచ్చింది అనమాట, నీకే పుష్పం కావాలి కోరుకో అని చెప్తాను అనమాట. అప్పుడు కుప్పీడు దేవుడు, నాకు లిల్లీ వద్దు రోజు వద్దు, ఆ రెండు ఫ్లవర్స్ యొక్క మిక్స్ కావాలంటే అప్పుడు లోటస్ అనేటటువంటి ఫ్లవర్ ఏర్పడింది. ఇది సింపుల్ లోటస్ అనేటటువంటి లెసన్. దీనికి సంబంధించినటువంటి సమ్మర్ రాస్తారంటే సరిపోతుంది. అబౌట్ ది ఆథర్ పెట్టండి, సమ్మర్కి సంబంధించి దిస్ లైన్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ ది లోటస్ విచ్ వాజ్ రిటర్న్ బై తరుదత్ వాజ్ ఏ బెంగాలీ పోయెట్ అండ్ ట్రాన్స్లేటర్, వాజ్ రిటర్న్ మెనీ వర్క్స్ ఇన్ బెంగాలీ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్, అండ్ షీఈస్ స్టడీంగ్ ఇన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని చెప్పి మీ సొంత మాటల్లో, మీ సొంత ప్రొనౌన్సియేషన్లో రాయండి. ఇక నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ లెసన్ చూడండి, సాలిట్యూడ్, సాలిట్యూడ్ అనేటటువంటి లెసన్, సాలిట్యూడ్ అనేటటువంటి లెసన్. దీనిని హెన్రీ డేవిడ్ తొరూ గారు రచించడం జరిగింది. ఈ హెన్రీ డేవిడ్ తొరూకు సంబంధించి అబౌట్ ది ఆథర్ గురించి మరియు సమ్మర్ గురించి చూద్దాం. ఈ అబౌట్ ది ఆథర్ లో హెన్రీ డేవిడ్ తొరూ గారు ఒక అమెరికాకు సంబంధించినటువంటి పోయెట్, అమెరికాకు సంబంధించినటువంటి పోయెట్, ఫిలాసఫర్, తత్వవేత్త, మరియు ఏదైతే ట్రాన్స్లేటరు, మరియు స్టేట్స్మెన్ అని కూడా చెప్పవచ్చు. ఈయన రాజనీతికుడుగా అండ్ అడ్వకేట్ అండ్ సివిల్ రైట్స్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, మరియు దీంతో పాటు సివిల్ డిసోబీడియన్స్ కు సంబంధించి వ్యాసాలు రాశాడు. సివిల్ డిసోబీడియన్స్ అంటే ఏంటంటే శాసనోల్లంఘనం, అంటే ఏదైనా ప్రభుత్వం శాసనాలను తీసుకొస్తే వాటిని తిరస్కరించడం. మన దేశంలో కూడా మహాత్మా గాంధీ గారు శాసనోల్లంఘనలు చేసిన కదా, అట్లా అవన్నీ మొట్టమొదటి ఎవరు రాశారు, హెన్రీ డేవిడ్ తొరూ గారు రాశారు. అమెరికాకు సంబంధించినటువంటి పోయెట్, అడ్వకేటు, సివిల్ డిసోబీడియన్స్ మీద వ్యాసాలు రాశారు. ఈయన ఇట్లా అనేక ఫ్రీడమ్ ఫైట్ గురించి ఎక్కువ రచనలు చేస్తూ ఫ్రీడమ్ గురించి పనిచేసాడు కదా. ఈయన తరచూ ఈయన దగ్గరికి అనేక మంది వచ్చేటోళ్ళు, వచ్చిన విసుగు జీవితం ఉంది. కానీ ఈయనకు ఏకాంతం కావాలి. ఆ ఏకాంతంకి ఒక చెరువు దగ్గరికి పోయి కూర్చునేటోడు. ఆ చెరువు పేరు ఏంటంటే వాల్డెన్ అనేటటువంటి చెరువు. ఆ చెరువు దగ్గర వాల్డెన్ ఫౌండ్ దగ్గర కూర్చున్నాడు అనమాట. అది అక్కడ కూర్చొని కొన్ని వ్యాసాలలాగా రాసింది అనమాట. అందులో ఒక 18 వ్యాసాలు ఉంటాయి. వాల్యూమ్ 1 అనేటటువంటిది, వాల్యూమ్ 2 అనేటటువంటి రెండు ఉంటాయి అనమాట, రెండు బుక్లు ఉంటాయి. మీకు మెయిన్ వీడియోలో చూపించిన ఈ 18 వ్యాసాలలో 5వ వ్యాసమే సాలిట్యూడ్. ఈ సాలిట్యూడ్ అంటే ఏకాంతము మరియు నిశ్శబ్ద వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో అబౌట్ థియేటర్ లో ఏమేమి ఉన్నాయి, అమెరికన్ పోయెట్, ఫిలాసఫర్, అడ్వకేట్, సివిల్ డిసోబీడియన్స్, మరియు వాల్డెన్ అనేటటువంటి బుక్ రాశాను. అందులో నుంచి సాలిట్యూడ్ అనేటటువంటి తీసుకున్నాం. ఈ సాలిట్యూడ్ లో ఏమేమి ఉన్నాయి అనేటటువంటివి చూసినట్లయితే, ఈ సాలిట్యూడ్ పుస్తకంలో ఏకాంతం అనేటటువంటి దాని గురించి, అలోన్ గురించి, మరియు లోన్లీనెస్ కు సంబంధించినటువంటిది టాపిక్ ఏదైతే ఉంటుందో, అలోను మరియు లోన్లీనెస్ అనేటటువంటిది, మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టూడెంట్ అనేటటువంటి టాపిక్, మరియు ఏదైతే సొసైటీస్ చీప్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా ఇంటర్వెల్స్ ఉంటాయి, ఓకే పదే పదే తింటూ ఉంటారు, ఇదంతా కాదు అని చెప్తుంటారు. మరియు ఫార్మర్ గురించి చెప్తాడు. మరియు ఏకాంతం నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలి అనేటటువంటి అంశాలు వాల్డెన్ సరస్సు దగ్గర నుంచి చెప్తాడు అనమాట. ఈ సాలిటరీకి సంబంధించినటువంటి, ఈ సాలిట్యూడ్ కు సంబంధించి మొత్తం ఈ కాన్సెప్ట్ లో ఏముంటుంది అంటే, మనుషులు అనేటోళ్ళంతా బిజీ లైఫ్ ని గడుపుతున్నారు,
కానీ ఏకాంతంగా బ్రతకాలి. ఏకాంతం నుంచి మనం నేచర్ నుంచి ఎన్నో నేర్చుకుంటాం. ఇక్కడ మరో పాయింట్ రాయండి, నేచురలిస్ట్ అని కూడా రాయొచ్చు మీరు. సో ఈయన అమెరికాకు సంబంధించినటువంటి తత్వవేత్త మరియు సమాజ ప్రకృతి ప్రేమికుడు అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఈయన కోరుకుంటున్న దాని ప్రకారం ఆ వాళ్ళని దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటున్నాడు అంటే, ఏకాంతాన్ని అలోన్ గా ఉండడం లోన్లీనెస్ కాదంటున్నాడు. అంటే నేను ఏకాంతంగా ఉంటే నాకు ఎవరు లేరని కాదు, నేను ఎవరు లేరే అనాథని కాదు, నేను అలోన్ గా ఉండాలని నా ఇంటర్నల్ ఫీలింగ్, నా పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా అదే. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉద్యోగం కోసం వస్తుంటారు, పనిచేస్తుంటారు, వెళ్తుంటారు, ఊకే ఇదే ఉంటుంది వాళ్ళ బిజీ బిజీ లైఫ్, డబ్బు డబ్బు ఇదే ఉంటుంది. ఒక ఫార్మర్ మాత్రమే మట్టిని, గాలిని, ఆకాశాన్ని, నీటిని, నిప్పుని, ప్రతిదాన్ని చూడగలుగుతున్నాడు. ఈ వాల్డెన్ సరస్సు ఒకటే కాకుండా ఈ భూమి, మట్టి, ప్రకృతి, నేచర్ మొత్తం అందరిది. సో అందరం దీన్ని అనుభవించాలి, ఫీల్ కావాలి. మనం చనిపోయే లోపు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని చూడగలగాలి, ఆస్వాదించగలగాలి అని చెప్తాడు. సో ఇవి దీనికి సంబంధించినటువంటి షార్ట్ కాస్ట్ ఎక్స్ప్లెనేషన్, సాలిట్యూడ్కు సంబంధించినటువంటి లెసన్. చాలా సులువు ఉంది కదా. ఒక చెరువు కాడికి పోయి ఊరుకున్నాడు అబ్బా, కూర్చొని కొన్ని వ్యాసాలు రాసిండు. ఆ వ్యాసాలు ఆ చెరువు పేరుతోనే వేసిండు. ఆ చెరువు పేరు ఏంది? వాల్డెన్ అనేటటువంటిది. ఇక నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే ఆఫ్ స్టడీస్ అనేటటువంటిది ఫ్రాన్సిస్ బేకన్ అనమాట. ఈయన అబౌట్ ది ఆథర్ మరియు సమ్మరీ చూసుకున్నట్లయితే, అబౌట్ ది ఆథర్ లో ఈయన ఒక స్టేట్స్మెన్ అంటే రాజకీయవేత్త. మొదటి జేమ్స్ కింద ఈయన పనిచేసిండు అనమాట. మొదటి జేమ్స్ కింద పనిచేసిండు కాబట్టి ఈయనకు కొన్ని సిచ్యువేషన్లో, ప్రొనౌన్సియేషన్లో మనం సార్ ఫ్రాన్సిస్ బేకన్ అని కూడా చదువుతుంటాం. ఇట్లా సార్ అనేటటువంటిది ఇది ఒక బిరుదు ఈయనకు. మరియు స్టేట్స్మెన్ గా మరియు ఫిలాసఫర్గా మరియు నేచురలిస్ట్గా మరియు లండన్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ పోయిట్. ఈయన లైబ్రరీస్ ని బాగా ప్రేమించిందని చెప్పుకోవచ్చు. స్టేట్స్మెన్ నాకు కొన్ని అక్షరదోషాలు ఉండొచ్చు. ఇక్కడ రాజనీతిజ్ఞుడు, ఫిలాసఫర్, తత్వవేత్త మరియు ఏదైతే నేచురలిస్ట్ మరియు లండన్ లో జన్మించినటువంటి వ్యక్తి, ఇంగ్లీష్ పోయిట్, ఈయన లైబ్రరీలను బాగా ప్రేమించిందని చెప్పుకోవచ్చు. ఆఫ్ స్టడీస్ లో కూడా ఏం చెప్తున్నాడు అంటే, స్టడీ గురించి చెప్తున్నాడు. ఈ స్టడీ అనేటటువంటి దాని గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మరియు పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీటి గురించి చెప్తున్నాను అనమాట. అడ్వాంటేజెస్ ఏంటి? మనిషి ఇక్కడనే స్తబ్దంగా ఉండే బదులు చదువుకొని ముందరికి వెళ్తేనే ఆయన గొప్పగా ఎదగగలుగుతాడు. ఇవి అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ లో ఏం చెప్తున్నాడు? మనిషి ఊకే చదివితే కూడా లేజినెస్ గా తయారవుతాడు, సోమరితనంగా తయారవుతాడు. ఇక డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయన్నమాట చదవడం వల్ల. ఇక ఎడ్యుకేషన్ లైఫ్ ఏంది, పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ఈ ఆఫ్ స్టడీస్ లో మాట్లాడడం జరిగింది. ఆఫ్ స్టడీస్ అనేటటువంటి దాంట్లో కంప్లీట్ గా ఏముంటుంది అంటే, రీసెర్చ్ అనేటటువంటిది మనిషికి అవసరం. మనిషి ఎక్కువ రీసెర్చ్ చేస్తానంటే పాగలు లేచిపోతాడు, లేజీ ఫీల్ అవుతాడు. సో తక్కువ చదువుకుంటే కూడా కామన్ గా చీఫ్ ఫీల్ అవుతాడు. సో పర్పస్ ఆఫ్ లైఫ్ లో ఎడ్యుకేషన్ అనేటటువంటిది, లైబ్రరీస్ అనేటటువంటిది, పుస్తకాలు అనేటటువంటిది, బుక్స్ యొక్క ఉపయోగం అనేటటువంటిది అవసరమని చెప్పిండు అనమాట. ఇదే సమ్మరీ ఆఫ్ స్టడీస్ లో ఉండేటటువంటి దాన్ని ఇంకా కొంచెం లిబరల్ అనేటటువంటి ఒక పదం యాడ్ చేస్తే నేలెడ్స్ ఓన్ ఎండ్ అనేటటువంటి లెసన్ కూడా అయిపోతుంది. అది కూడా అదే దాని గురించి ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే చిమ్నీ స్వీపర్ విలియం బ్లేక్ సంబంధించినటువంటి స్టోరీ. చిమ్నీ స్వీపర్ లో ఏముంది? చిమ్నీ స్వీపర్ అనేటటువంటి చిమ్నీ స్వీపర్కు సంబంధించినటువంటి లెసన్ దీన్ని విలియం బ్లేక్ గారు రాయడం జరిగింది. అబౌట్ ది ఆథర్ మరియు సమ్మరీకి సంబంధించినటువంటి టాపిక్ చూసినట్లయితే, ఇక్కడ విలియం బ్లేక్ గారు కూడా లండన్కు సంబంధించినటువంటి వ్యక్తి.
ఇంగ్లీష్ మరియు లండన్. ఇతను ఏదైతే ఎవర్ గ్రీనర్ మరియు అంటే శిల్పి మరియు ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అనమాట. లండన్ లో జన్మించిన ఇంగ్లీష్ పోయట్, ప్రకృతి ప్రేమికుడు, ఈయన కూడా ఫిలాసఫరు మరియు ఎన్గ్రేవర్ అనేటటువంటిది ఒకటి ఎక్కువ యాడ్ చేయండి. ఎన్గ్రేవర్ అంటే ఈయన ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి. ఈయన సమాజంలో ఉన్నటువంటి అస్థిరత అంశాల మీద రచనలు చేయడం జరిగింది. అందులోనే 1794-1797 సంవత్సరంలో ది సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ మరియు ది సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ మరియు సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటి రచనలు చేయడం జరిగింది. ఈ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ లో ఏం చెప్తుందంటే, ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం, అమాయకత్వ పాటలు మరియు అనుభవదారు పాటలు అనేటటువంటి ఈ రెండు రాయడం జరిగింది. ద ప్రజెంట్ లెసన్ చిమ్నీ స్వీపర్ కూడా దాని నుంచే తీసుకోవడం జరిగింది. ఈ చిమ్నీ స్వీపర్ లో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, ఆ పిల్లాడి పేరు టామ్ డాక్రే. ఈ చిన్నపిల్లాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోగానే ఒక వ్యాపారికి అమ్ముతాడు అనమాట. అమ్మితే అతను ఏం చేస్తాడంటే చిమ్నీలను క్లీన్ చేపిస్తాడు అనమాట. ఆ చిమ్నీ వ్యాపారికి అమ్మితే ఆ చిమ్నీలు అంటే ఇంటి మీద పొగ గొట్టాలు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేపిస్తాడు అనమాట. ఈ చిన్న పిల్లాడు టామ్ డాక్రే అప్పుడే ఎంట్రుకలు కొంచెం పెరిగినటువంటి ఏజ్ ఒక 15 ఉందనుకోండి. ఆ లండన్ లో ఉండే పిల్లలందరికీ తెల్ల ఎంట్రుకలు ఉంటాయి కదా, అంటే పుట్టుకతో తెల్ల కలర్లు ఉంటాయి కదా. సో ఈయన బాల్ ఎయిర్ అనేటటువంటి టామ్ డాక్రే అనే పిల్లగాని బాల్ కట్ చేసాడు అనమాట, ఎయిర్ కట్ చేసాడు. చేసి దీనికి చిమ్నీలకు పంపిస్తుండు. ఆ చిమ్నీలకు పంపిస్తే ఈయన షూట్ అనేటటువంటిది, మసి అనేటటువంటిది అంటుతుంది అనమాట. ఈ షూట్ అనేటటువంటిది ప్రతిరోజు అంటుతుంటే దాని మీదని వచ్చి పడుకుంటుంది అనమాట. ఆ నల్లదాని మీదనే వచ్చి పడుకుంటుండు. పడుకుని అతను రోజు ఆలోచిస్తున్నాడు, మా అమ్మ ఎందుకు చనిపోయింది, మా నాన్న ఇట్లా ఏం చేసిండు, నన్ను ఎందుకు చిమ్నీలలో దూడుస్తుండ్రు అని అనుకుంటుండు. ఒకరోజు ఒక ఏంజల్ వచ్చింది. ఏంజల్ ఈయన కళలోకి వచ్చి ఒక బ్రైట్ కీని తీసుకొచ్చింది. బ్రైట్ కీని తీసుకొని వచ్చి ఆ ఈ టామ్ డాక్రే ఉన్నాడు కదా, అతని ఫ్రెండ్స్ చనిపోయిన వాళ్ళు, చిమ్నీలలో చనిపోయినటువంటి వాళ్ళు, డిక్, జోయ్, నిక్ అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ కఫీన్స్లలో అంటే శవపేటికలలో బంధించి పడుకోబెట్టింటారు అనమాట. అందులో పడుకోబెట్టి పాతి పెట్టింటారు. వాళ్ళందరినీ ఆ బ్రైట్ కీతోని ఆమె ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేగానే వాళ్ళందరూ బయటకు వచ్చి ఆ షూట్ మెషిన్ అంతా కడుక్కొని రివర్ దగ్గర ఆ సన్షైన్ మధ్యలో వాళ్ళు ఆడుకోవడం కళలో కంటాడు అనమాట. కానీ ఆ కళ నిజం కాదనమాట. సో మళ్ళా ఆ ఏంజల్ ఇతనికి ఆ కళలో ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పుడైతే గుడ్ బైగా ఉంటావో అప్పుడు నీకు మంచి లైఫ్ అనేటటువంటి, మదర్ లేదు ఫాదర్ లేదు అని ఇబ్బంది లేకుండా మీకు ఈజీగా నువ్వు జీవితంలో ఎదగగలుగుతావు అండి అనేటటువంటి టాపిక్ చెప్తా అనమాట. ఇది ద చిమ్నీ స్వీపర్ అనేటటువంటి లెసన్. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే ది పోస్ట్ మాస్టర్ అనేటటువంటి లెసన్. ది పోస్ట్ మాస్టర్ అనేటటువంటి లెసన్ ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. ఇందులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ కు సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ మరియు సమ్మరికి సంబంధించి చూసినట్లయితే ఇండియా ఇండియన్ పోయట్ మరియు బెంగాలీ 1913 గీతాంజలి అనేటటువంటి బుక్ కి నోబెల్ అనేటటువంటి అవార్డు రావడం జరిగింది అన్నాడు. నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఆఫ్ గీతాంజలికి సంబంధించినటువంటిది. బెంగాలీ రైటరు, ట్రాన్స్లేటరు శాంతినికేతన్, విశ్వభారతి ఈ రెండు స్కూళ్ళని స్థాపించాడు మరియు అందరూ గురుదేవ్ అని పిలుస్తారు. నేషనల్ యాంథమ్స్ ని రాయడం జరిగింది. ఎవరికి? ఇండియాకు మరియు బంగ్లాదేశ్ కి, రెండు దేశాలకు నేషనల్ యాంథమ్స్ కూడా
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. గురుదేవ నిలుస్తారు శాంతినికేతన్ విశ్వభారతిని స్థాపించిండు. 1913 సంవత్సరంలో గీతాంజలికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఇండియన్ రైటర్ అండ్ బెంగాలీ పోయట్, బెంగాలీ ట్రాన్స్లేటర్ అని చెప్పుకోవచ్చు. ఈ రోట్ మెనీ పోయమ్స్ ఆఫ్ చిల్డ్రన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల మీద అనేక రచనలు చేసినటువంటి వ్యక్తి. పోస్ట్ మాస్టర్ అనేటటువంటిది సింపుల్ లెసన్, అన్ని లెసన్లలో ఇదే చాలా సింపుల్ లెసన్. ఇందులో ఒక బెంగాలీ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఇట్లా నదులు సముద్రంలో కలుస్తాయి కదా, కల్చా ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి, అప్పట్లో మనకు బ్రిటిష్ ఇండియాకి సంబంధించి కంపెనీలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నాయి కదా, అట్లా నది మధ్యలో ఉండేటటువంటి అంటే ఒక ద్వీపం లాగా దీవి లాగా ఉండేటటువంటి ప్రాంతంలో ఒక కంపెనీ ఉంది అనమాట. దాంట్లో ఒక పోస్ట్ ఆఫీస్ ని పెట్టిండ్రు అనమాట. ఆ పోస్ట్ ఆఫీస్ కి ఒక పోస్ట్ మ్యాన్ ని రిక్రూట్ చేసిండు. అతను కలకత్తా నుంచి ఆ ఉల్లాపూర్ అనేటటువంటి విలేజ్ కి రావడం జరిగింది. అతను వచ్చిన తర్వాత ఆ ఉల్లాపూర్ పోస్ట్ ఆఫీస్ లో అతనికి రతన్ అనేటటువంటి పిల్ల పరిచయమైంది. రతన్ అనేటటువంటి ఏర్పడ గర్ల్ పరిచయమైంది. సో ఈ పోస్ట్ మ్యాన్ ఎవరైతే కలకత్తా నుంచి వచ్చిండో, వచ్చి దీంట్లో దగ్గర ఉన్నాడో, అతనికి ఒక 2 రూమ్స్ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ని ఇచ్చిండు. అతను పోస్ట్లను పంచుకుంటున్నాడు. అతనితో పాటు కంపెనీగా ఈ రతన్ అనేటటువంటి పిల్ల డైలీ వర్క్స్, అన్నం తేటడం, నీళ్లు పెట్టడం, అతను బాత్రూంలో స్నానం చేసుకోవాలంటే నీళ్లు తీసుకురావడం, అతనికి బట్టలు ఉతికేయడం, ఇవన్నీ రతన్ చేసేదనమాట, డైలీ లైఫ్ యాక్టివిటీస్. ఈ రతన్ కి కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ అయితే ఎవరైతే ఉన్నారో అతను ఎట్లా చదువుకోవాలనేటటువంటివి మరియు ఆల్ఫాబెట్స్ ని నేర్పించడం జరిగింది అనమాట. తర్వాత ఒకరోజు జబ్బుకు గురవుతాడు, ఆయనకు అక్కడ నచ్చదు, ఆ రోగం వస్తుంది. వచ్చిన తర్వాత అతను ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని అనుకుంటాడు, కానీ ట్రాన్స్ఫర్ రిజెక్ట్ అవుతుంది. కానీ ఆయన ఏం చేస్తాడు, దాన్ని జాబ్నే మొత్తం రిజైన్ చేస్తాడు. రిజైన్ చేసి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ రతన్ ఫీల్ అవుతుంటది, వాళ్ళిద్దరు కంపెనీగా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ గురించి, వీళ్ళ మమ్మీ డాడీ గురించి కొన్నాళ్ళు ఒక నెల రోజులు తన వ్యక్తిగత అనుభవాలు, హ్యూమన్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి గొప్పతనం, మనిషి ఒక మనిషిని ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి సిద్ధాంతాలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇందులో ఆవిష్కృతం చేయడం జరిగింది. అందులో రతన్ అనేటటువంటి చిన్నపిల్ల మొదట సార్ అంటది, తర్వాత దాదా అని పిలవడం జరుగుతుంది. దాదా విల్ టేక్ మీ యువర్ హోమ్, నన్ను కూడా మీ ఇంటికి తీసుకెళ్తావా అనేటటువంటి హృదయ విదారకంగా చెప్పడం జరుగుతుంది. అందులో ఆ చిన్నపిల్ల ఆ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ ని అడుగుతున్నటువంటి సిద్ధాంతాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నది ఎట్లా ఉంటాయని మీరు సమ్మరీలో రాయండి. మరియు ఆ పోస్ట్ మ్యాన్ తిరిగి ఎవరైతే అతను రూరల్ లైఫ్ కి వచ్చింది కదా, అర్బన్ నుంచి అర్బన్ కలకత్తాకి వెళ్లే ముందు తన మంత్ మొత్తం శాలరీని ఆమెకి ఇవ్వాలనుకుంటే ఆమె రిజెక్ట్ చేస్తా అనమాట, ఏమొద్దు నన్ను కూడా ఏదో ఒక రోజు తీసుకెళ్తాడేమో అనే ఆశ ఉంటుంది. కానీ ఆ పోస్ట్ మ్యాన్ ఆమెను వదిలేసి, ఎంతో మందిని మనం ట్రైన్లోనో బస్సులోనో కలుస్తుంటాం, వాళ్ళందరూ దిగిపోతుంటారు వాళ్ళ స్టేజ్ వచ్చినంత వరకు అని అనుకుంటాడు. తను కూడా బోట్ ఎక్కి వెళ్ళిపోతాడు. కానీ రతన్ పదే పదే గుర్తొస్తాడు అనమాట. ఒక అర్బన్ లైఫ్ నుంచి రూరల్ లైఫ్ ఉలాపూర్ అనేటటువంటి విలేజ్కి ఒక పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ రిక్రూట్ కావడం జరిగింది. అక్కడ రతన్ అనేటటువంటి పిల్ల పరిచయమైంది. ఆ చిన్నపిల్ల డైలీ లైఫ్లు చేసింది, కార్యక్రమాలు చేసింది. అతనికి ఒక రోజు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత అతను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు, అది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండో, రిజైన్ పెట్టిండు. రిజైన్ పెట్టి ఉన్న డబ్బు మొత్తం ఆమెకి ఇవ్వాలనుకున్నాడు, కానీ ఆమె రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అతను ఆ డబ్బు కాకుండా ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనమాట. ఇది పోస్ట్ మాస్టర్ అనేటటువంటి లెసన్. అండ్ అయ్యే ఉమెన్ అనేటటువంటి లెసన్ ని చూసుకున్నట్లయితే దీనిని సర్జనార్ త్రూత్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ అనమాట. ఈ స్పీచ్ కి సంబంధించినటువంటి ఏదైతే క్రిటికల్ రీడింగ్ కదా, ఇది స్పీచ్ కి సంబంధించి యాంట్ అయ్యే ఉమెన్ అంటే ఇది ఒక ఇన్ఫార్మల్ వర్డ్ కి సంబంధించి అనమాట. అంటే ఐఎమ్ నాట్ ఐ ఏ ఉమెన్, నేను స్త్రీని కాదా, నేను మీతో పాటు అన్నం తింటున్నా, నేను మీతో పాటు చదువుకోగలుగుతున్నా, నేను మీతో పాటు బరువులు ఎత్తగలుగుతున్నా, నేను మీతో పాటు ఏ పనైనా చేయగలుగుతున్నా, నేను మీతో పాటు వాహనం నడిపించగలుగుతున్నా, నేను మీతో పాటు ఏమైనా చేయగలుగుతా అని ఈమె ఒక రాకెట్ ని సింబాలిజం గా తీసుకొని ఈ స్పీచ్ ని 1851 ఇవ్వడం జరిగింది. ఈమె కూడా ఒక అమెరికన్ పోయెట్,
అమెరికన్ పోయెట్. ఈమె అమెరికన్ పోయెట్ అయినా సరే ఈమె ఒక ఇల్లిటరేట్. ఈమె ఆలీ గిల్బర్ట్ అనేటటువంటి పర్సన్ ఈమె అన్ని తర్జుమా చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఈమె మత ప్రబోధకురాలు. సో ఈమె ఒరిజినల్ పేరు ఏంటంటే ఇసాబెల్లా బఫ్రీ అనమాట. ఇసాబెల్లా బఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఈ ఇసాబెల్లా బఫ్రీ గారు జీసస్ మీద ప్రేమతో దేవుడి గాడే అన్ని అని నమ్మి ఆమె మతం ట్రూ క్రిస్టియానిటీ కాబట్టి క్రిస్టియానిటీలో ఉండేటటువంటి ట్రూత్ ని సత్యాన్ని ప్రపంచానికి చెప్పాలని సజ్జనా ట్రూత్ అనే పేరు మార్చుకున్నది అనమాట. ఇది ఈ లెసన్ కు సంబంధించి. బరీమీన్ ఫ్రీలాండ్ ఫ్రాన్సిస్ హెలెన్ వాట్కిన్స్ హార్పర్ గారు ఈమె కూడా ఒక అమెరికాకు సంబంధించినటువంటి పర్సనే. కానీ ఈమె ఆఫ్రికన్ అమెరికన్ పీపుల్ కు సంబంధించినటువంటి నెర్గో పీపుల్ యొక్క స్లేవరీ పర్సన్ అనమాట. అంటే ఈ స్లేవరీ ఏం చెప్తుంది, ఈ పోయంలో ఏం చెప్తుంది అంటే నన్ను లో ప్లేస్లో అయినా హై ప్లేస్లో అయినా హిల్ ప్లేస్లో అయినా నన్ను కొండల్లో అయినా పాతండి, నన్ను ఎక్కడైనా పాతండి, బరీమీన్ ఫ్రీలాండ్ అంటే నన్ను స్వేచ్ఛ ఉన్న ప్లేస్లో మాత్రమే ఖననం చేయండి, నా సమాధి దగ్గరికి కూడా ఫ్రూట్ ప్రింట్స్ అనేటటువంటి స్లేవరీలై రావద్దు, బానిసల యొక్క తలుల యొక్క ఆర్తనాదాలు నా దగ్గరికి రావద్దు, వాళ్ళ యొక్క నీడ కూడా నా గ్రేవ్ మీద తోంబు మీద పడద్దు అని చెప్తుంది అనమాట. ఈ ఫ్రాన్సిస్ హెలెన్ వాట్కిన్స్ హార్పర్ అమెరికాకు సంబంధించినటువంటి ఆఫ్రికన్ అమెరికన్ పోయెట్, మరియు బరీమీ ఫ్రీలాండ్ అనేటటువంటిది ఒక పోయంకు సంబంధించినటువంటిది. ఈమె సివిల్ రైట్స్ గురించి నేషనల్ ఉమెన్స్ క్లబ్ అంటే జాతీయ మహిళా కలర్ డిస్క్రిమినేషన్ ఎదుర్కొనేటటువంటి వాళ్ళకు సంఘాలు పెట్టి ఈమె ఉపన్యాసాలు స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి పోయం 1851 అందులో ఉన్నటువంటి పోయము ఒకటి ఇది అనమాట. ఈ పోయము అనేటటువంటిది అందులో పూర్తిగా ఎక్కడైనా నన్ను ఖననం చేయండి కానీ స్వేచ్ఛ ఈక్వాలిటీ ఇవన్నీ ఉన్న ప్లేస్ లో మాత్రమే ఖననం చేయండి అని చెప్తా అనమాట. నెక్స్ట్ లెసన్ హోమీ జహంగీర్ బాబాకి సంబంధించినటువంటి, హోమీ జహంగీర్ బాబాకి సంబంధించినటువంటిది ఎవరు, ఇనాక్షి చటర్జీ. ఇనాక్షి చటర్జీ గారు రాసినటువంటి ది మాస్టర్ మైండ్స్. ఈ మాస్టర్ మైండ్స్ అనేటటువంటి బుక్ లో నుంచి హోమీ జహంగీర్ బాబు గురించి తీసుకోవడం జరిగింది. ఇందులో రెండే రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, టిఐఎఫ్ఈ. టిఐఎఫ్ఈకి సంబంధించి టిఐఎఫ్ఈ టాటాకు సంబంధించినటువంటి రీసెర్చ్ కు సంబంధించినటువంటి టిఐఎఫ్ఈ, మరియు టాఫే కాదు టిఐఎఫ్ఈ కాదు ఒకటి హోమీ జహంగీర్ బాబాకి సంబంధించినటువంటిది ఏఈఈటి. ఏఈఈటి అనేటటువంటిది మరియు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కు సంబంధించి, కరెక్టే టిఐఎఫ్ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కు సంబంధించినటువంటిది ఒకటి, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాబే అనేటటువంటిది ఒకటి. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. హోమీ జహంగీర్ బాబా గురించి రాసినటువంటి ఈనాక్షి చటర్జీ ఒక ఇండియన్ పోయట్, ఇండియన్ రైటర్, అదే బెంగాలీ రైటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈనాక్షి చటర్జీ యొక్క భర్త శంతమయ్యి చటర్జీ అనేటటువంటి వ్యక్తి ఈమెతో పాటు పరమాణు జిజ్ఞాస అనేటటువంటి బుక్ కూడా రాయడం జరిగింది. పరమాణు జిజ్ఞాస, పరమాణు జిజ్ఞాస అనేటటువంటి బుక్ కూడా రాయడం జరిగింది. కానీ ప్రజెంట్ ఎస్సే ఏదైతే ఉందో హోమీ జహంగీర్ బాబాది ది మాస్టర్ మైండ్స్ అనేటటువంటి బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో బార్క్ ఇంకొక పదం గుర్తుపెట్టుకోండి, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. ఏఈఈటి టిఐఎఫ్ఈ మరియు బార్క్ అనేటటువంటి ఈ సంస్థల గురించి ఉండడం జరుగుతుంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ కు సంబంధించి టిఐ ఏదైతే టాటాకు సంబంధించినటువంటిది, మరియు ఏఈఈటి అటమిక్ ఎనర్జీ రీసెర్చ్ కు సంబంధించినటువంటిది, బాబా అటమిక్ రీసెర్చ్ కు సంబంధించి యురేనియం మరియు థోరియం కు సంబంధించినటువంటి వాటి మీద పరిశోధనలు చేసిండు, మరియు ఫిజిక్స్ లో అత్యధిక కృషి చేసినటువంటి హోమీ జహంగీర్ బాబా గారు అటమిక్ ఎనర్జీ మీద ప్రయత్నాలు చేసిండని చెప్పుకోవచ్చు అనమాట. అటమిక్ ఎనర్జీలో తను సృష్టించినటువంటి వాటితోనే రాకెట్లను అవన్నింటిని మనం ఎగరవేయగలుగుతున్నాం. ఈ హోమీ జహంగీర్ బాబా గారు ఈ అటమిక్ ఎనర్జీ రీసెర్చ్ సెంటర్ ని వివిధ పొలిటీషియన్లని, నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ టైం పీరియడ్ వరకు ఇతను ఒప్పించగలిగింది అనమాట. ఒప్పించగలిగి ఇండియాలో కూడా
తీసుకురావాలని అనుకున్నాడు. కానీ ఇతను ఒక పార్సీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను విదేశాల్లో ఉంటే సివి రామన్ అటువంటి వాళ్ళు హోమీ జహంగీర్ బాబాని ఇండియాకి తీసుకురావడం జరిగింది. మరియు ఏదైతే అటమిక్ ఎనర్జీ కమిషన్ కి మొట్టమొదటి చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది. హోమీ జహంగీర్ బాబా గారు పరమాణు నిర్మాణాలు మరియు యురేనియం థోరియం మీద పనిచేయడమే కాకుండా అటామిక్ రీసెర్చ్ సెంటర్లని, అటామిక్ రీసెర్చ్ కేంద్రాలను టాటా వాళ్లతో అప్రోచ్ కావడం జరిగింది. ఈ టాటా వాళ్లతో అప్రోచ్ అయిన తర్వాత ఈయన ఏఈఈటి అనేటటువంటి దానికి పనిచేయడం జరిగింది. అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాబే, ఈ ట్రాబే ఇతను చనిపోయిన గౌరవార్థం ఈ సంస్థనే బార్క్ గా మారింది, అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ గా మారింది అనమాట. ఇది ఈనాక్సి చటర్జీ రాసినటువంటి మాస్టర్ మైండ్ నుంచి తీసుకున్నటువంటి హోమీ జహంగీర్ బాబా ఎస్సే. ఇక నాలెడ్జ్ ఓన్ అండ్ అనేటటువంటి లెసన్ ని చూసినట్లయితే, ఈ లెసన్ ని జాన్ ఎండ్రూ న్యూమాన్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. ఇతను ఒక ప్రొఫెసర్ అని చెప్పుకోవచ్చు. జాన్ ఎండ్రూ న్యూమాన్ ఒక ప్రొఫెసరు మరియు ఎడ్యుకేషనిస్ట్, ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విధానాల మీద పనిచేసిండు. ఇతను యూనివర్సిటీ ఎడ్యుకేషన్ల మీద పనిచేయడం జరిగింది. ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లో లిబరల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ లిబరల్ ఎడ్యుకేషన్ ఫ్రీడమ్ ని మరియు ఈక్వాలిటీని మరియు ఫ్రీడమ్ ని ఈక్వాలిటీతో పాటు విజ్డమ్ అంటే తెలివి మరియు గౌరవ గుర్తింపు లాంటిది, స్వేచ్ఛ సమానత్వం తెలివిని లిబరల్ ఎడ్యుకేషన్ ఉదార విద్య యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇందులో ఈయన స్కిల్ గురించి మరియు నాలెడ్జ్ గురించి మరియు లాంగ్వేజ్ గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈ స్కిల్స్ అనేటటువంటివి పెంపొందించాలి, లాంగ్వేజ్ అనేటటువంటిది డెవలప్ చేయాలి, అప్పుడు నాలెడ్జ్ అనేటటువంటిది ఫ్రీడమ్తోను ఈక్వాలిటీతోను విజ్డమ్తోను అందించాలి అని చెప్పి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పర్పస్ ఆఫ్ దాని గురించి తీసుకోవడం జరిగిందనమాట. ఇతను రాసినటువంటి ద ఐడియా ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేటటువంటి పుస్తకం నుంచి ది నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎండ్ అనేటటువంటి దానిని తీసుకోవడం జరిగిందనమాట. ఇవి అన్ని లెసన్లకు సంబంధించినటువంటి లెసన్లు. 9 లెసన్లకు సంబంధించి ప్రతి యూనిట్లో 3 లెసన్లు మరియు లాంగ్వేజ్ డెవలప్మెంట్లు అనేటటువంటివి ఇవి షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. వీటిని పీడిఎఫ్ అనేటటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. మీకు ప్రతిదీ మ్యాక్సిమం అన్ని కవర్ చేసిన నేను హోమీ జహంగీర్ బాబా విషయంలోనే ఇంకొకటి 2 వాక్యాలు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిండే. ప్రతిదీ ఎక్కువ గుర్తుపెట్టుకోవడం చేత, ఇన్ని లెసన్లు నోటెడ్ గా చెప్పడం చేత ఒకటి 2 పాయింట్లు అటువంటి కొన్ని చోట్ల స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి. ది లోటస్ ఒక ఫ్లవర్ గురించి, సాలిట్యూడ్ ఒక చెరువు ఏకాంతం గురించి, అప్ స్టడీస్ ఒక రీసెర్చ్ గురించి, ద చిమ్నీ స్వీపర్ ఒక చిమ్నీలో తూడ్చేటటువంటి పిలగాన్ గురించి, ద పోస్ట్ మాస్టర్ రతన్ ఉలాపూర్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్, బెంగాల్ ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, అండ్ అయ్యే ఉమెన్ అనేటటువంటి సర్జనా ట్రూత్ గారు మహిళల హక్కుల కోసం నేను స్త్రీని కాదా అనేటటువంటి అంశం మీద రాసినటువంటి అంశం స్పీచ్, బరీ మీ ఇన్ ఫ్రీలాండ్ ఫ్రాన్సిస్ ఎలెన్ ఆట్కిన్స్ హార్పర్ గారు నన్ను స్వేచ్ఛా సమాధులుగా స్వేచ్ఛ ఉన్న ప్రాంతంలోనే ఖననం చేయండి, హోమీ జహంగీర్ బాబాకి సంబంధించినటువంటి అటమిక్ ఎనర్జీకి సంబంధించి, నాలెడ్జ్ ఇట్స్ ఓన్ ఎండ్ అనేటటువంటి జాన్ హెన్రీ న్యూమాన్ గారు రాసినటువంటి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కు సంబంధించి, మరియు లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలనేటటువంటి దాని గురించి జాన్ హెన్రీ గారు రాయడం జరిగింది. ఇదే డిగ్రీ 5th సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్. ఐ హోప్ మీ అందరికి అర్థమై ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్, ఖచ్చితంగా మంచిగా మీరు రాస్తారు. ఇప్పటివరకు కింద అన్ని ప్రతిదీ కూడా మీరు నోట్ చేసి, అంటే ఎడ్డింగ్ లాగా పెట్టి రాయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్ నేను మీ దండు వెంకటరామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.